జనవరి 21వ తేదీ రోజున రాబోతున్నటువంటి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. మన భూమండలం ఈ జనవరి 21వ తేదీ రోజు సోమవారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది. ముఖ్యంగా ఈ 2019వ సంవత్సరంలోనే మొదటగా వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. మన ఉగాది సంవత్సరం అంటే మన తెలుగువారి సంవత్సరం ప్రకారం శ్రీ విలంబి నామ సంవత్సరంలోని పుష్యమాస శుక్లపక్షంలో వస్తున్నటువంటి సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది. ఇది సోమవారం రోజున పౌర్ణమి తిథిలో ఇంకా పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశిలో వస్తుంది. అలాగే ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా కనిపించకపోయినప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రభావం మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులపై చూపించున్నప్పటికీ కూడా మనము ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించి కొన్ని విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ కూడా మన దగ్గరి బంధువులు ఇంకా మన రక్త సంబంధికులు ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉండవచ్చు. ముఖ్యంగా వారి వారి దేశాలలో గ్రహణం కనిపించవచ్చు, వారికి గ్రహణం వర్తించవచ్చు. అయితే వారికి మనకున్నటువంటి సంబంధం కారణంగా మనం కొన్ని పద్ధతులను పాటించడం మంచిది. ముఖ్యంగా ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది ఏ రాశుల వారిపై ఎలా ఉంటుంది, ముఖ్యంగా వారికి ఏర్పడేటువంటి అడ్డంకులకు సంబంధించి ఏం దానం చేస్తే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయో చూద్దాం. ముఖ్యంగా ఈ గ్రహణం ప్రభావం కారణంగా ఏ రాశుల వారు దేన్ని దానం చేస్తే వారికి ఉన్నటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారిపైన ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు ఒత్తిళ్ల నుంచి బయటపడతారు, చిన్న చిన్న అనుమానాల నుంచి బయటపడతారు. ఇంకా కాలం గడుస్తూ ఉంటే వీరికి శుభ ఘడియలు మంచి సమయం ప్రారంభం అవుతాయి. అందుకే మేషరాశికి చెందిన వారు ఈ రోజున స్వీట్స్, ఇంకా తీపి పదార్థాలు, ఎరుపు రంగు పువ్వులు, ఇంకా వారి యొక్క పాత బట్టలు, ఇంకా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిది. అలాగే దేవునికి నైవేద్యంగా పరమాన్నం లేదా మిశ్రీతో చేసినటువంటి ఎలాంటి తీపి పదార్థాన్ని అయినా కానీ దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా చేస్తే వారికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కుటుంబపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తీరిపోతాయి. ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న వారు గ్రహణం వీడిన తర్వాత ఈ విధంగా చేయడం చాలా మంచిది. ఆ తర్వాత వృషభరాశి. వృషభరాశి వారికి ఈ గ్రహణం కారణంగా అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాలలో వీరు జోక్యం చేసుకోవడం వీరికి ఇబ్బందిని, ఇంకా వీరి యొక్క స్థాయిని తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణ స్థితి కారణంగా మీరు ఎవరికి మంచి చేద్దామో అనుకున్నా కానీ అది మీ పట్ల అపార్థాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఒక్కొక్కరి యొక్క అభిప్రాయాలు మీపై అస్పష్టంగా ఉన్న కారణంగా కూడా వృషభ రాశి వారు ఊహించినటువంటి అపార్థాలను, అవమానాలను ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే వృషభ రాశికి చెందినవారు ఈ రోజున ముఖ్యంగా బియ్యం, పంచదార, పాలు, ఇంకా తెల్లటి రంగు కలిగినటువంటి పువ్వులను దానంగా ఇవ్వాలి. ముఖ్యంగా ఈ విధంగా చేస్తే వారిపై వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే దేవునికి నైవేద్యంగా తెలుపు రంగు కలిగినటువంటి పువ్వులతో పూజ చేసిన తర్వాత అటుకులు, ఇంకా పంచదార పాలుతో చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. మిథున రాశి. మిథున రాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. ముఖ్యంగా ఈ గ్రహస్థితి కారణంగా మిథున రాశికి చెందిన వారు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే తగిన జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిథున రాశికి చెందిన వారు ప్రయాణాలు చేయడం కూడా ఈ గ్రహస్థితి కారణంగా అంతగా అనుకూలించదు. అందుకే ఈ రోజు మీరు చేసేటువంటి ప్రయాణాలను దాదాపు వాయిదా వేసుకోవడమే మంచిది. ఇంకా మిథున రాశికి చెందిన వారు ఆకుపచ్చ రంగు కలిగినటువంటి కూరగాయలు, ధాన్యాలు, అలాగే చందనంను, ఇంకా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలను దానంగా ఇవ్వడం మంచిది. ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే చేస్తున్నటువంటి పనులలో ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ విధంగా చేసేటువంటి దానాలు వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగించుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం ప్రధాన మార్పులనే తేబోతుంది. ముఖ్యమైనటువంటి మార్పులు, ముఖ్యమైనటువంటి మలుపులను కర్కాటక రాశి వారు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కర్కాటక రాశిలోనే రాబోతుంది. అందుకే వీరిపైన ఎక్కువగానే ప్రభావాన్ని చూపించబోతుంది. ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉంది అనుకున్నటువంటిది అనుకూలంగా మారుతుంది. అలాగే పెద్ద మార్పుకు దారితీసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది. వారి వ్యాపారం
వృద్ధి అవుతుంది. ఇంకా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా కర్కాటక రాశివారు ఈ గ్రహస్థితి కారణంగా బియ్యం ఇంకా వెండితో చేసినటువంటి చిన్న వస్తువులు ఇంకా పాల ఉత్పత్తులను దానం చేసినట్లయితే అనుకూల ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు ఈ గ్రహస్థితి కారణంగా ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు, సమాజంలో గౌరవాన్ని పొందుతారు, వీరి యొక్క స్థాయి పెరుగుతుంది. అలాగే చేస్తున్నటువంటి పనిలో చాలా మెరుగైనటువంటి ఆలోచనలను చేస్తారు. చేస్తున్న పని పట్ల వీరికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే ఏదైనా నూతనంగా చేయాలి, ఇంకా కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి ఆరాటం వీరిలో పెరుగుతుంది. ఇంకా సింహరాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా గ్రహణం రోజున ఎర్రటి వస్త్రాలు, సింధూరం ఇంకా కొవ్వొత్తిని దానంగా చేయడం మంచిది. ముఖ్యంగా ఈ విధంగా చేస్తే వారికి పేరు ప్రతిష్టలు పెరగడమే కాకుండా మంచి గుర్తింపు కూడా లభించుతుంది. ఆ తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశికి చెందినవారు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి రహస్యాలకు సంబంధించి ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే కన్యారాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా మాట్లాడేటువంటి సందర్భాలలో ఆచితూచి మీరు వ్యవహరించాలి. అలాగే ప్రధానమైనటువంటి రహస్యాలు, వేరొకరికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి వేరొకరి దగ్గర అస్సలు చర్చించకండి. అలాగే ఇలాంటి విషయాలను ఇంకెవరికైనా చెప్తే మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకనే మీ మాట తీరు మీ కుటుంబ పరంగా వ్యక్తిగత పరంగా చేసేటువంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఇంకా కన్యారాశికి చెందినవారు చేస్తున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు, ఉన్నత చదువుల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఇంకా ఉన్నత చదువు కోసం విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు సత్ఫలితాలను అందుకుంటారు. కన్యారాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా కూరగాయలు, పుస్తకాలు ఇంకా రాగి వస్తువులను ఇంకా పువ్వులు, పెసర్లు, ఆహార ధాన్యాలను దానంగా ఇవ్వడం మంచిది. ఆ తర్వాత రాశి తులారాశి. తులారాశిలో జన్మించిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి గొడవలు, వివాదాలు దూరమవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు మరింతగా బలపడతాయి. ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు తీరిపోతాయి. ఆర్థికపరమైనటువంటి ఆలోచనలను చేస్తారు, అయితే ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉండబోతున్నాయి. అలాగే మీకు ఈ గ్రహస్థితి కారణంగా ఎదురయ్యేటువంటి వివాదాలను చాలా సామరస్యంగా, చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇంకా ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు చేసుకునే ఇటువంటి అంచనాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. అందుకే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే తులారాశికి చెందినవారు బియ్యం, పంచదార, గంధం చెక్కను దానంగా ఇవ్వడం చాలా మంచిది. వృశ్చిక రాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా శుభవార్త వింటారు. ముఖ్యంగా ఇప్పటి నుంచి మీకు అనుకూల సమయం ప్రారంభం అయ్యిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. చాలా త్వరగా ప్రతి సమస్యకు సంబంధించి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ఇంతకుముందు కన్నా కూడా ఎక్కువ ఓపికగా ఉంటారు. ప్రతి విషయంలో వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అలవరుచుకుంటారు. అలాగే వృశ్చిక రాశికి చెందినవారు వారి భవిష్యత్తుకు సంబంధించి, ఆర్థిక పరంగా ఎదగడానికి సంబంధించి ఆలోచనలను చేస్తారు. వారి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశికి చెందినవారు ఈ గ్రహస్థితి కారణంగా ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలు ఇంకా ఊలు వస్త్రాలను అంటే ఉలన్ బట్టలను దానం చేయడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే వారి జాతక దోషాలు తొలగిపోతాయి. ఇంకా కుటుంబ పరంగా ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అందుకే వృశ్చిక రాశికి చెందిన వారు ఎరుపు రంగు కలిగినటువంటి పువ్వులు ఇంకా ఉలన్తో చేసినటువంటి బట్టలను దానంగా ఇవ్వడం మంచిది. ధనుస్సు రాశి వారికి వారి వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి లక్ష్యాలు అన్నీ కూడా చేరుకుంటారు. అలాగే ఇప్పటి వరకు వారికి ఏదైతే కలగా ఉందో, ఇంకా దేన్నైతే చేయడం కోసం ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారో, ఒక పెద్ద కోరికగా వీరికి ఏదైతే మిగిలిందో అది వీరికి సాకారం అవుతుంది. ముఖ్యంగా ప్రజల్లో మంచి గుర్తింపును పొందుతారు. సంపద పరంగా, ఆర్థిక పరంగా ఎదుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే ధనుస్సు రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈ గ్రహస్థితి అనుకూల ఫలితాలను ఇస్తుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. కుటుంబ పరంగా కూడా ఇంతకు ముందు కన్నా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశికి చెందినవారు ఈ గ్రహణం రోజున శనగపప్పు, పసుపు ఇంకా వంట సామాగ్రిని దానం చేయడం మంచిది. అయితే వంట సామాగ్రి అంటే ఇక్కడ కొంచెం బియ్యం, ఇంకా చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ, బెల్లం ఇలాంటి వంటకు ఉపయోగించేటువంటి సామాగ్రిని, శనగపప్పును, పసుపును దానంగా ఇవ్వడం మంచిది.
మకర రాశి. మకర రాశికి చెందిన వారిపైన ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం కొంతమేర మిశ్రమ ఫలితాలనే అందిస్తుంది. అలాగే ధనానికి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీకు లాభ నష్ట అవకాశాలు సమానంగానే ఉంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా అజాగ్రత్తగా ఉంటే మీరు ఎంత మేర ధనాన్ని కోల్పోయే అవకాశం ఉందో, జాగ్రత్తగా ఉంటే మాత్రం అంతకు మించినటువంటి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది. అందుకే ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా గతంలో మీరు ఎవరితోనైతే పౌరుషంగా మీరు వ్యవహరించారో వారితోనే ఈ గ్రహస్థితి కారణంగా మీకు అవసరం పడవచ్చు. అయితే అస్సలు మొహమాట పడకండి. ముఖ్యంగా మీరు ఏమాత్రం మొహమాట పడినా లేదా చెప్పడానికి సంశయించినా, వాయిదా వేసినా కానీ అది మీ యొక్క ఆర్థిక స్థితిపై ప్రభావం చూపించవచ్చు. అందుకే మీరు గతంలో వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి మాత్రం చాలా చురుగ్గా చాలా తెలివైనటువంటి ఆలోచనలను చేయవలసి ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆలోచనలు, వాటి యొక్క తీవ్రత, సమస్య పరిష్కార దిశగా మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు, వీటికి సంబంధించి ఎక్కువ దృష్టిని పెడతారు. ముఖ్యంగా మెంటల్ టెన్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే మకర రాశికి చెందిన వారు ఈ విషయంలో కూడా అస్సలు వెనకడుగు వేయకండి. ముఖ్యంగా మీరు చేసేటువంటి తెలివైన ఆలోచన ఇంకా చాలా త్వరగా పనులను ప్రారంభించితే అవి మీకు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాయి. అలాగే మకర రాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. అలాగే మకర రాశికి చెందిన వారు ఈ గ్రహస్థితి గ్రహణం ఉన్నటువంటి సమయంలో నూనె, నల్లటి వస్త్రాలు, ఐరన్ ఇంకా మినుములను దానంగా ఇవ్వడం మంచిది. ఆ తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా కనిపించినటువంటి శత్రువులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ దగ్గర ఒకలాగా మాట్లాడుతూ బయట మరొకలాగా మాట్లాడేటువంటి వ్యక్తులు పెరిగే అవకాశం ఉంది. వారితో మీకు ఇబ్బందులు కూడా రావచ్చు. అందుకే ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్క విషయానికి సంబంధించి కూడా తొందరపాటుతనంగా అసలు వ్యవహరించకండి. అలాగే తొందరపాటుతనంగా ఏ విషయాలను కూడా ఎవరి దగ్గర, బయటి వారి దగ్గర అస్సలు వెల్లడి చేయకండి. అలాగే మీ శత్రువులపై విజయాన్ని పొందాలి అంటే మీరు మౌనంగా ఉండటమే మంచిది. ఇంకా న్యాయపరమైనటువంటి సమస్యలతో ఉన్నవారికి ఈ గ్రహస్థితి మంచి ఉపశమనాన్ని కలిగించుతుంది. అలాగే కుంభరాశికి చెందిన వారు ఈ గ్రహస్థితి కారణంగా వీరు గ్రహణం విడిచిన తర్వాత ఆహార ధాన్యాలు ఇంకా పువ్వులు, బియ్యం, పప్పు అలాగే మిశ్రమ రంగులు కలిగినటువంటి దుప్పట్లను దానంగా ఇవ్వడం మంచిది. ఈ విధంగా చూస్తే మీకున్నటువంటి సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. మీనరాశి. మీనరాశికి చెందిన వారు ఇప్పటి వరకు బయటికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కార దిశగా మీరు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఆలోచనలు, ఎప్పటి నుంచో పడుతున్నటువంటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతారు. అలాగే మీనరాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఊహించినటువంటి ధనం కలిసి వస్తుంది. అలాగే మీనరాశికి చెందినటువంటి విద్యార్థులకు కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మార్కులతో, మంచి ఉత్తీర్ణతతో మీరు మీ పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. అలాగే ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. మీనరాశికి చెందిన వారికి ఈ గ్రహస్థితి కారణంగా ప్రతి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది. అలాగే దుష్ట శక్తులు ఇంకా ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. మీనరాశికి చెందిన వారు పసుపు రంగు కలిగినటువంటి పువ్వులు ఇంకా పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను అలాగే మిశ్రమ రంగు కలిగినటువంటి ఒక టవల్ను దానంగా ఇవ్వడం మంచిది. ముఖ్యంగా అది వీరికి అనుకూలించే విషయం కూడా. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.